వెల్కమ్ టు మై ఛానల్ ట్రస్టీ పాజిటివ్ వైబ్స్. ఈ వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్ జాబ్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో అది బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ 2022 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దాని యొక్క లాస్ట్ డేట్ శాలరీ వచ్చేసి 37,500. సో దాని యొక్క లాస్ట్ డేట్ అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. దాని యొక్క ఎలిజిబిలిటీ అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2022. ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వెల్డర్, అంటే 10+ ఐటీఐ చేసిన వాళ్ళు, వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 75 అండ్ పే స్కేల్ వచ్చేసి 37,500. అండ్ అలాగే 75 పోస్ట్ అని చెప్పాను. సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ ఆల్సో హ్యావ్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైడ్ బాయిలర్ వెల్డర్ యాజ్ పర్ ది ఇండియన్ బాయిలర్ రెగ్యులేషన్స్ 1950. మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దీస్ పోస్ట్. వెల్డర్ కంప్లీట్ చేసి ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ కంప్లీట్ చేసి మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్కి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఫీజ్ అనేది లేదు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో రేపే లాస్ట్ డేట్. హార్డ్ కాపీస్ అవన్నీ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి 17 ఫిబ్రవరి 2022. సో స్కిల్ టెస్ట్ ఉంటుంది. సెలక్షన్ అనేది స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ వెల్డర్ పోస్ట్, వెల్డర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళు ఎలిజిబుల్. పే స్కేల్ చూసారు కదా, 37,500 పర్ మంత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.